సికింద్రాబాద్ మోండా మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ లోని కుమ్మర్ బస్తీలో ఉన్నటువంటి కుమ్మర్గూడలో ఉన్నటువంటి ముత్యాలమ్మ దేవాలయం పైన ఈరోజు తెల్లవారుదాం కొంతమంది మతోన్మాద శక్తులు ముఖ్యంగా ఒక వ్యక్తి దేవాలయం మీద దాడి చేసి దేవాలయాన్ని విగ్రహాన్ని ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం, గేట్లు విరగొట్టేటువంటి ప్రయత్నం మరి చేయడం జరిగింది. కావాలని గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో హిందూ దేవాలయాల మీద ముఖ్యంగా నవరాత్రుల పూజల సందర్భంగా చాలా రకాల సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవలనే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగినటువంటి సంఘటన కానీ ఇతర ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటన ఏదో దొంగతనానికి వచ్చారని ఒకసారి, లేక మానసికంగా ఆగలేదని చెప్పి ఒకసారి పోలీసులు దాన్ని మరి మసిబూసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రము ఎక్కడ కూడా ఈ దొంగతనానికి రాలేదు. మరి పూర్తిగా ఒక మతోన్మాదిగా వారు మరి ఎక్కడి నుంచో ఈ బస్తీకి వచ్చి ఇక్కడ రాత్రిపూట దేవాలయాన్ని ధ్వంసం చేయడం ఏదైతున్నదో అది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వం వివరించాల్సిన కఠినంగా దీనిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం. ఈరోజు యొక్క దోషులే కాదు, ఎక్కడ కూడా అన్ని రకాలుగా మరి పూర్తి స్థాయిలో మరి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలకు రక్షణ కల్పించకపోతే మరి కావాలని చెప్పి దేవాలయాలను ధ్వంసం చేసి మత కళలు సృష్టించే ప్రయత్నం మతోన్మాద సంస్థలు చేస్తా ఉన్నాయి హైదరాబాద్. దీన్ని ఖచ్చితంగా అరికట్టాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద, పోలీస్ అధికారుల మీద ఉన్నది. మరి ఎంతసేపు గణేష్ చవితిలో సౌండ్ ఎవరు పెట్టారు వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి ప్రయత్నం, అర్ధరాత్రి మరి 10 తర్వాత 11 తర్వాత ఊరేగింపుల మీద నిర్బంధం పెట్టేటువంటి ప్రయత్నం, వేధించేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తా ఉన్నారు తప్ప ఖచ్చితంగా దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈరోజు మరి పోలీసు అధికారులకు, ప్రభుత్వానికి మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ విషయం నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాను. కమిషనర్ గారు వచ్చారు, వారికి రమ్మన్నాను. అదేవిధంగా నేను అవసరమైతే గవర్నర్ గారు కూడా ఈ విషయం తీసుకెళ్తాను.